సో ఇవాళ మన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాల్సిన మెయిన్ కారణం ఏంటి అంటే వీఆర్ ఇనాగరేటింగ్ 7th హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ రీజియన్ అండి. సో మీకు అందరికీ తెలుసు డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ 60 ఏళ్ల కన్నా ఎక్కువ పాత ఆర్గనైజేషన్ అండి. సో మేము ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అయ్యి ఉన్నాము. టోటలీ వీ హ్యావ్ 95 హాస్పిటల్స్ అండి, 95 హాస్పిటల్స్ అక్రాస్ ద కంట్రీ అండ్ ఆల్సో ఒక 16 హాస్పిటల్స్ వీ హ్యావ్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ ఆల్సో ఓవర్సీస్. సో ద మిషన్ ఆఫ్ అవర్ బేసిక్ ఆర్గనైజేషన్ విచ్ ద హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ చెన్నై ఈజ్ ద ఐడియాలజీ ఆఫ్ అవర్ డాక్టర్ అగర్వాల్ డాక్టర్ అమర్ అగర్వాల్ ఏంటి అంటే టు హ్యావ్ క్వాలిటీ ఐ కేర్ అట్ డోర్ స్టెప్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. సో బేసికలీ సో ఎక్కడైనా కానీ మా మోడల్ అయితే ఒకటే ఉంటుందండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ హబ్ అండ్ స్పోక్ మోడల్. హబ్ అనేది ఏంటంటే టర్షరీ ఐ కేర్ సెంటర్ వేర్ ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే వీ హ్యావ్ టోటలీ 7 హాస్పిటల్స్. వీ హ్యావ్ ఇన్ పంజాగుట్ట, వీ హ్యావ్ ఇన్ హిమాయత్ నగర్, వీ హ్యావ్ సికింద్రాబాద్, వీ హ్యావ్ దిల్షుఖ్ నగర్ అండ్ మదీనాగూడ అండ్ నౌ వీ హ్యావ్ ఇన్ మెహదీపట్నం. వీఆర్ ఆల్సో కమింగ్ అప్ ఇన్ గచ్చిబౌలి, వీఆర్ కమింగ్ అప్. ఇప్పుడు మీరు హైదరాబాద్ చూసుకుంటే ఒక 1 కోటి మంది పాపులేషన్ అండి. సో ఈ 1 కోటి మంది పాపులేషన్కి ఇన్ ఆర్డర్ టు కేటర్ ఫర్ దిస్ 1 కరోర్ పాపులేషన్ వీ దిస్ హైదరాబాద్ కెన్ అకామిడేట్. మీకు దీంట్లో ఇంకా అట్లీస్ట్ 5 to 6 హాస్పిటల్స్ వీఆర్ ప్లానింగ్ టు ఓపెన్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ద నెక్స్ట్ 1.5 ఇయర్స్ టైం. సో బేసిక్ మోడల్ మాది ఏంటి అంటే హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటామండి, వేర్ వీ హ్యావ్ టర్షరీ ఐ కేర్ సెంటర్. అన్ని అడ్వాన్స్డ్ ఐ సర్జరీస్ మెయిన్గా మా పంజగుట్ట సెంటర్ ఈజ్ అ టర్షరీ ఐ కేర్ సెంటర్. దీంట్లో మెయిన్ అడ్వాన్స్డ్ ఐ సర్జరీస్ అవుతూ ఉంటాయి. ఇట్ హ్యాస్ అ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్. ఈ సర్జరీ ఈ మెయిన్ సెంటర్ ఇది ఉంది, దీంట్లో అన్ని మాకు రిఫ్రాక్టివ్ సర్జరీ కాంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. మిగతా 5-6 సెంటర్స్ కరెంట్గా మా దగ్గర ఏమైతే ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ అస్ సెకండరీ ఐ కేర్ సెంటర్స్ విచ్ ఆల్సో హ్యాస్ వరల్డ్ క్లాస్ ఐ కేర్ ఎక్విప్మెంట్ అండ్ ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ, బట్ బేసిక్ సర్జరీస్ అవుతాయి ఇక్కడ. దిస్ ఈస్ ద ఐడియా ఏంటి అంటే బికాస్ ద సిటీ ఈజ్ స్ప్రెడ్ సో మచ్ పీపుల్ ఫర్ దెమ్ టు కమ్యూట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కాబట్టి అక్కడక్కడ మేము ఇట్లా సెంటర్స్ ఓపెన్ చేసి. But the beauty of this particular concept is all the doctors are trained in okate uniform fashion. So patient A center ki ellina kuda vaadiki okate rakamaina treatment ostundi. So that tarvata edaina advance edaina patient ki advance edaina complicated case undadi edaina advanced eye care kavali ante those patients will be shifted to the Panjagutta center. సో ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉందో ఇది యునీక్ మోడల్ అండి ఆల్ ఓవర్ ఇండియా విచ్ మా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్లో మీకు కనపడుతుంది. అండ్ ద కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, ద కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్, ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ ద 95 సెంటర్స్ అక్రాస్ ద కంట్రీ. సో దిస్ ఈస్ ద యూజువల్, దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. ఇప్పుడు బ్లైండ్నెస్ తీసుకుంటే అరౌండ్ 60% ఆఫ్ ద బ్లైండ్నెస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద క్యాట్రాక్ట్. అండ్ దిస్ క్యాట్రాక్ క్యాన్ వాళ్ళే అయితే అసలు ఏమి అడ్మిషన్ కూడా అవసరం లేదు, ఐ డ్రాప్స్ వేసేస్తాం పంపి. దిస్ ఇస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ అవర్ విజన్ మిషన్ ఆర్ ద హోల్ ఐడియా ఈజ్ టు గివ్ 100% విజన్ టు ద మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ బై 2020. నౌ దిస్ ఇస్ ద 95th హాస్పిటల్ అక్రాస్ ద కంట్రీ. నౌ వీ హ్యావ్ మై చైర్మన్స్ గోల్, మై సిఇఓస్ గోల్ ఈజ్ టు కమ్ అప్ విత్ అట్లీస్ట్ 150 సెంటర్స్ by 2022. So we are in a massive expansion mode in Hyderabad lone mem 5-6 center lo open cheddam anukuntunnamandi in a period of Kukatpalli lo okati raabothundi, Chandanagar lo okati raabothundi, Hapsiguda lo raakapothundi. Then we are also planning to go to the interiors of Telangana, Nizamabad, Karimnagar, Miryalguda, Nalgonda district lo, tarvata Karnool lo, ikkada kuda mem we are going to expand in another 1-1.5 years time. So this is the main reason why we are coming, because the need is so much.